అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 అసలేం జరిగిందో ఎందుకు సస్పెండ్ చేసిందో వివరంగా చెప్పు ఆ గౌరీ మనకు తెలిసిన అమ్మాయే కదండి ఆ సంటిబా పెళ్ళాంగా ఇంటూ ఉండగా క్షమించాలి ఆ విషయం కాస్తంత నాకు వివరంగా తెలుసు అనుకోండి ఆ సనుతో ఓ పాలి పలకరిద్దామని ఏటమ్మా కులాసానా అని అడిగానండి అంతే తోకతొక్కి నాగులాగా బుస్సుమని లేచి అగ్గి బుగ్గైపోనది మేడం ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద ఆఫీసర్నే నన్నే పేరెట్టి పలకరెత్తావా నేను తలుచుకుంటే నిన్ను నీకు ఈ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని కూడా ఈ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వనివ్వనంటూ శివంగిలాగా లేచి మీద పడిపోనట్టు మేడం నేను అప్పటికీ చెప్పానండి పెద్దమ్మగారిని అడగకుండా ఇట్ట ఎంప్లాయీస్ని తీసేయకూడదమ్మా ఆవిడ ఎండీ బాస్ గారని చెప్పానో లేదో ఏలెట్టి తలుపైపు చూపించి గెడౌట్ ఏడు చేసుకుంటారో ఆవిడే నువ్వు బా పోయి చెప్పుకోపో అని తరిమేసిందండి అంతకు తెగించిందా దాన్ని ఇప్పుడే పిలిచి నాలుగు కడిగేస్తాను అమ్మమ్మమ్మ మీ ఎంత టోళ్ళు ఈ విషయం ఆవిడ గారిని అడిగి పలసనైపోతారటమ్మా ఎంటనే చెప్పుతో కొట్టినట్టు ఆ సస్పెన్షన్ ఆర్డర్ మీద మళ్ళీ అపాయింటెడ్ అని బరబరా రాసేయాలా ఆవిడ గారి మొహం నల్లగా మాడిపోవాలా అది అధికారం చూపించడం అంటే అవును నువ్వెళ్ళు నీ సీట్లో కూర్చొని పనిచేసుకో ఆ సస్పెన్షన్ని నేను క్యాన్సిల్ చేయిస్తాను వెళ్ళు దయగల తల్లులు సల్లగా పది కాలాల పాటు ఉండాలా ఆగు నీకు మళ్ళీ ఉద్యోగం ఎందుకు ఇచ్చానో తెలుసా ఎందుకు తెలదండి నాలాంటి నమ్మకస్తుడిని తీలేక నేను నీ గురించి అంత గొప్పగా అనుకోలేదులే నీతో నాకు అవసరం ఉంది గౌరీ చేసే ప్రతి పని మీద ఓ కన్నేసుంచు ఆయ్ అలాగేనండి
ఇంకో మాట, గౌరీ పాత జీవితం తాలూకు విషయాలు బడబడ వార్తలు చదివినట్టుగా నువ్వు నలుగురిలో వాగినట్టు నాకు తెలిసిందా? ఈసారి నేను టర్మినేట్ చేస్తాను. అమ్మా అస్సలు నోరిప్పనండి. వెళ్ళో. నమస్తే సార్. నాగేంద్ర రా రా కూర్చో. ఇతనెవరు, మీ తమ్ముడా? అలాగే అనుకోండి. ఇతని పేరు శివ. ఓ, ఇతనేనా శివ? ఈ మధ్య ఊర్లో ఇతని పేరు ఎక్కువగా వినబడుతుందిగా. మరేం లేదు నాగేంద్ర, కృష్ణేశ్వర వల్లుడు ఫణీంద్రకున్న ల్యాండ్ విషయంలో నువ్వేదో ఇన్వాల్వ్ అవుతున్నావుగా, నిజమేనా? ఏనాడు నన్ను ఇలా పర్సనల్గా పిలిపించలేదు, ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నారు? మనలో మన మాట. ఆ కృష్ణేశ్వరరావు నాకు బాగా తెలిసినవాడయ్యా. ఎంతో కొంత తీసుకుని ఆ స్థలం వదిలేసాయి. ఎందుకు చెప్తున్నానో విను. సారీ సార్, ఆ స్థలం విషయంలో మాత్రం నేను మీ మాట వినను. అయినా మా దగ్గర బయట వాళ్ళ దగ్గర కూడా మీకు లాభం బాగానే ఉన్నట్టుందే. లేకపోతే ఆ కృష్ణేశ్వరరావు మీకు అంత దగ్గర వాడు ఎలా అయ్యాడు? ఇదిగో నాగేంద్ర, అన్ని విషయాల్లో నిన్ను చూసి చూడనట్టుగా వదిలేస్తూనే ఉన్నాను. ఈసారికి మాత్రం నా మాట విను, లేకపోతే బాగుండదు. పోలీసులతో గొడవలు ఎందుకు పెట్టుకుంటావు? చూడండి సార్, గొడవలు పడడం మా వృత్తి, అవి తీర్చడం మీ వృత్తి. మీకు మీ వెనకాల ఉన్న పార్టీకి నా వలన లాభం, ఆ కృష్ణేశ్వరరావు వలన లాభం మీరే తెలుసుకోండి. సదశివ, నా మాట విను నాగేంద్ర. హలో కృష్ణేశ్వరరావు గారా, నేను కమిషనర్ మహేంద్ర మాట్లాడుతున్నాను. నమస్తే. ఇప్పుడే నాగేంద్రని పిలిచి వార్నింగ్ ఇచ్చాను, ఇక మీ జోలికి రాడు. ఒకవేళ వస్తే నేను చూసుకుంటాను. మీ అల్లుణ్ణి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టుకోమనండి. మనం తొందరలోనే కలుద్దాం. దాహందే ఉందిలేండి, అలాగే ఇద్దరు కానీ. భలేవారే, మీ సంతోషం కొద్ది ఇస్తే నేను కాదంటానా? ఉంటాను. నిజంగా అంకుల్, వెరీ గుడ్. ఒక పెద్ద సమస్య పరిష్కారం అయిపోయింది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పెద్ద పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి నాకు ఉపద్రవం తప్పింది. మీ మేలు మర్చిపోలేను. ఇట్స్ ఆల్ రైట్. నేను ఏమైనా పరాయి వాళ్ళ కోసం చేశానా? నా కూతురు కోసమేగా. అన్నట్టు ఒకసారి ఇంటికి రండి, మీ ఆంటీ అడుగుతోంది. తప్పకుండా వస్తాం అంకుల్. రేఖతో నేను చెప్తానులేండి. ఉంటాం అంకుల్, బాయ్. రేఖ, పోలీస్ కమిషనర్ గారు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోమన్నారట. అలాగా? నేను చెప్పలేదు మా డాడీకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని. నిజమే రేఖ, నా జీవితంలో నువ్వు భార్యగా రావడమే అన్నిటికన్నా పెద్ద అదృష్టం. చాలండి, మరీ మునగ చెట్టు ఎక్కించకండి, పడిపోతాను. పొగడ్త కాదు, నీ మీద నా అభిప్రాయం అదే రేఖ. అసలు అంతకాలం పెళ్లే వద్దని భీష్మించుకుని కూర్చున్న దానివి, నన్ను చూసి పెళ్లి కొప్పుకోవడమే నా భాగ్యం. కానీ కానీ ఆ నాగేంద్ర మనుషుల వల్ల మీకేమీ ప్రమాదం రాదు కదా. ఒకవేళ వచ్చినా కమిషనర్ గారు చూసుకుంటానన్నారట, అంకుల్ చెప్పారు. నాకెందుకు భయం వేస్తోందండి, వాళ్ళు మామూలు మనుషులు కాదు, పచ్చి నెత్తురు తాగే కిరాతకులు. ఆ శివన్నం చూసి నువ్వు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే నీ భయం సంగతి నాకు తెలిసింది. కానీ నువ్వు అనవసరంగా కంగారు పడకు, నాకేం కాదు. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి, మోహన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకండి. అలాగే మిస్సెస్ ఫణీంద్ర, ఓ కప్పు కాఫీ ఇస్తే సంతోషిస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను. హలో, నేను వైదేహిని మాట్లాడుతున్నాను. ఆ టెండర్ విషయం ఏమైంది? వాట్? షణ్ముఖం వాళ్ళకి వెళ్ళిందా? ఎలా ఎలా జరిగింది? మిస్సెస్ వర్మ గారు ఉన్నారా? లేరా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మేడం, ఆ కాంట్రాక్ట్ మనకు రాలేదు. తెలిసిందే, మన కొటేషన్లో ఫిగర్స్ పోయినసారి లాగే ఉన్నాయిగా. ఎందుకు ఇలా జరిగింది? పైగా మిస్టర్ వర్మ ప్రతిసారి నాకే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చాడు.
పెంపకం గొప్ప సంబంధం. ఛీ, ఇదంతా మిసెస్ వర్మ వల్లే జరిగింది. కాంట్రాక్ట్ చేజారిపోవడానికి కారణం మన కొటేషన్ కాదు, తప్పిపోయిన మా రిలేషన్. మేడం, నెక్స్ట్ టైం ఏ ఫిగర్స్ కోట్ చేస్తే బాగుంటుందని ఫైనాన్స్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయమంటారా? అవసరం లేదు. ఈసారి కాంట్రాక్ట్ చేజారిపోకుండా తగిన ఏర్పాటు నేనే చేస్తాను. డ్రైవర్ని కారు తీయమని చెప్పు. అలాగే మేడం. మిస్సెస్ వర్మ ఉన్నారా? ఉన్నారు మేడం. మీకు అపాయింట్మెంట్ ఉందా? వైదేహి గారు వచ్చారని చెప్పు. అలాగే మేడం. హలో మేడం, వైదేహి గారు వచ్చారు. వైదేహి వచ్చిందా? వస్తుందని నాకు ముందే తెలుసు. పంపించమంటారా మేడం? వద్దు, కొంచెం వెయిట్ చేయని. మేడం బిజీగా ఉన్నారని చెప్పు. అలాగే మేడం. మీరు కొద్దిసేపు అలా కూర్చుని వెయిట్ చేయండి, మా మేడం ఫ్రీ అవగానే చెప్తానన్నారు. సరే. నన్ను పిలిచారా? లేదు మేడం, ఇంకొంచెం టైం పడుతుందట. వైదేహి గారు, మేడం లోపలికి రమ్మంటున్నారు. హలో మిస్సెస్ వర్మ. ఓ వైదేహి, మీరా? కూర్చోండి. బాగున్నారా? చాలా చాలా బాగున్నాం మిస్సెస్ నాగ్. మిస్సెస్ వర్మ, మన మధ్య జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను. మా అబ్బాయి అలా చేసిండకపోతే మనం ఇప్పుడు బంధుత్వంతో మాట్లాడుకోగలుగుండేవాళ్ళం. రియల్లీ బ్యాడ్ లక్. ఎవరు బ్యాడ్ లక్ మిస్సెస్ నాగ్? ఈ లోకంలో మా అమ్మాయికి మీ అబ్బాయి ఒక్కడే పెళ్లి కొడుకు అనుకున్నారా? ఇప్పుడు మా అమ్మాయి తన భర్తతో అమెరికాలో హాయిగా కాపురం చేసుకుంటుంది. యు నో దాట్? మా బ్యాడ్ లక్ మిస్సెస్ వర్మ, నష్టం మాదే, ఏం చేస్తాం? ఒక్కోసారి చేయని తప్పులకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మీతో ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ మాకెంతో గౌరవం అనుకున్నాం. ఇప్పుడు ఇంత సడన్గా మాతో రిలేషన్షిప్ విలువ తెలిసి వచ్చిందా? అది నిన్న మీరు అనుకున్న కాంట్రాక్ట్ మీకు రాకపోయేసరికి బాగా తెలిసి వచ్చిందనుకుంటాను. ఎస్ మిస్సెస్ వర్మ, నేను చాలా అప్సెట్ అయ్యాను. కానీ వెంటనే నాకు ఈ పనిష్మెంట్ జరగాల్సిందే అనుకున్నాను. మీరు నా వల్ల ఒక అందుకు అప్సెట్ అయి ఉన్నారుగా, అందుకే ఈసారి నా తప్పును సవరించుకునే మార్గంతో వచ్చాను. ఏంటో అది? మీ పెద్దమ్మాయి
మా పెద్దబ్బాయి భార్య కావాలనుకున్నాను, అది జరగలేదు. అంతలు నిరుత్సాహపడ్డమెందుకు? మా చిన్నబ్బాయికి మీ రెండో అమ్మాయిని చేసుకోవచ్చుగా. ఏంటి ఆలోచిస్తున్నారు? వాడు చార్టర్డ్ అకౌంటెంట్, మా బిజినెస్ అకౌంట్స్ ఆడిటింగ్ అంతా వాడే చూసుకుంటాడు. వెరీ బ్రిలియంట్ బాయ్. ఇతను మాత్రం మీ మాట వింటాడని గ్యారంటీ ఏంటి? మీకు అనుమానం రావడం సహజమే. ఎవరైనా మీ ప్లేస్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఈసారి అలా జరగదు. వంశీ వాళ్ళ అన్నయ్యలా కాదు, వాడికి నా పట్ల భయభక్తులున్నాయి. నా మాట జవదాటడు. కానీ మా ప్రీతి ఫారెన్లో చదువుకొని వచ్చింది, మీ ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వగలదా అని ఆలోచిస్తున్నాను. అలాంటి వరీస్ ఏం పెట్టుకోకండి. ప్రీతికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నేను చూసుకుంటాను. మీరింతగా చెప్తుంటే ఆలోచించాలనిపిస్తుంది. మిస్సెస్ వర్మ, మనం వియ్యప్రాళ్ళమని ముందే గీత రాసి పెట్టి ఉండడం వల్లే మనం ఇలా కలుసుకున్నాం. కాదనకండి ప్లీజ్. ఓకే వైదేహి, అలాగే కానిద్దాం. ప్రీతితో మాట్లాడతాను. నా వైపు నుంచి 100% ఓకే. మా వాడితో మాట్లాడాల్సిందేం లేదు. గుడ్, వర్మ గారితో మీ టెండర్ల విషయం నేను మాట్లాడతాను. ఇక నుండి మనం మనం కావలసిన వాళ్ళం కదా. థ్యాంక్ యూ మిస్సెస్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో చెప్తారని ఆశపడొస్తే అలా ఆకాశాన్ని కొండల్ని బండల్ని చూస్తారేంటి? నా మొహం కన్నా అవేనాయవా? కాదు, నీ వైపు ఒకసారి చూశాక మళ్ళీ ఎటు చూడలేనేమోనని ముందే ప్రకృతిని చూసి ఆనందిస్తున్నాను. ఇంతకీ నా మొహం బాగున్నట్టా బాలేనట్టా నాకేం అర్థం కాలేదు. ఏ రోజు అర్థం చూసుకోవా? అర్థం కూడా మీలాగే గుడ్లు అప్పగించి చూడటం తప్ప నా అందాన్ని ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు. నీ అందం గురించి నేను తర్వాత చెప్తాను, కానీ ముందు నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఆ కనిపించని దేవుడు కన్నా కనిపించే మీరంటేనే నాకు భక్తి ఎక్కువ. ఏ భక్త మీరాబాయిలాగా భజన చేస్తావా ఇంటి కొంప తీసి? శబరిలా ఎదురు చూస్తాను. ఆహా, నీ పళ్ళూడి జుట్టు తెల్లబడ్డాక నీ రాముళ్ళా నీ దగ్గరికి రావాలా? అంతకాలం నాకు ఓపిక లేదు బాబు, నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాను. అంత ధైర్యమా? పిరికిదాన్ని అనుకున్నావా? కాదులే, నా కారెక్కి ధైర్యంగా సిటీకి వచ్చినప్పుడే ఆ విషయం తెలిసింది. సరే, ఇప్పుడు నా గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. నీ మనసు ఆ ఆకాశం అంత నిర్మలమైనదని. మరి వచ్చిపోయే మబ్బుల మాటేంటి? అవి నీకొచ్చే అలక అల్లరి. ఇంకా సాయంత్రం చల్లగాలిలా నువ్వు చెప్పే కబులు చాలా బాగుంటాయి. వేడివేడి పకోడీల కంటేనా? తిండిపోతూ మంచి మూడ్లో ఉంటే మధ్యలో పకోడీలు అంటావేంటి? ఆకలేస్తుందేమోనని తీసుకొచ్చాను, తింటారా? చిత్ర, నేను సీరియస్గా నీతో ఓ విషయం మాట్లాడాలి, డిస్టర్బ్ చేయకు, మధ్యలో మాట్లాడకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మరి నేనంటే నీకు ఇష్టమేనా? మాట్లాడవే, మధ్యలో మాట్లాడొద్దన్నాను కానీ జవాబు ఇవ్వదని లేదు. చెప్పు, టకటక చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? చాలా. నేను ఇక్కడే ఉండమంటే ఉండిపోతావా? కొండల మీద చలేస్తుందండి. అబ్బా, ఇక్కడే అంటే ఈ ఊళ్ళోనే అని. అసలు వెళ్ళారన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు. నెక్స్ట్. నన్ను ప్రేమిస్తావా? పెళ్లి చేసుకుంటావా? ఏ జవాబు చెప్పలేదు? నేనంటే ఇష్టం లేదా? మొదటిది ఆల్రెడీ చేసేశాను, రెండోది మీరెప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను. నిజంగా? ఐఎమ్ వెరీ లక్కీ, నీలాంటి అమ్మాయి ప్రేమను సంపాదించుకున్నాను. అవును, ఆ రోజు మీకన్నా ముందే వేరే అతను నాకు రిజిస్టర్ ఆఫీస్కి లిఫ్ట్ ఇచ్చుంటే ఈ మాటలన్నీ అతను అనేవాడు. ఊరికే అన్నాను, అలక్కండి. మరి విషయం ఇంట్లో చెప్పారా? చెప్పలేదు. కనీసం గౌరక్క కూడా చెప్పలేదా? ఇంకా లేదు, ఈరోజు చెప్పేదాం అనుకుంటున్నాను. అందుకు కొంచెం ధైర్యం కావాలి. నా దగ్గర కావాల్సినంత ఉంది, కొంచెం అప్పిస్తాను, పట్టుకెళ్ళండి. మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాను, అప్పుడు చూపించి నీ ధైర్యం. ఆవిడేమన్నా పెద్ద పులా? నేను చక్కగా మాట్లాడి ఆవిడ నొప్పించేస్తాను. అలాగే, అప్పుడు నేను నీ వెనకాలే దాక్కుంటాను, సరేనా? వంశీ రావుదినా,
కూర్చో. నేనొచ్చి నీ తపస్సుని భంగం చేశానా? తపస్సా? ఏకాంతంగా గంటల తరబడి ఆలోచిస్తుంటే ఏదైనా కోరి తపస్సు చేస్తున్నావేమో అనిపించింది. ఏడిపించింది చాలు గాని, విశేషాలంటే చెప్పు. నేనే ఏడిపించాను? నీకు మంచి వార్త చెప్దామనొస్తే. ఏమిటో అంత మంచి వార్త? మీ అమ్మగారు త్వరలో నీకు భూదేవంత పందిరేసి శ్రీదేవి లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు.